మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే శని అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు శనివారం నాడు అమావాస్య తిథి వస్తే దానినే శని అమావాస్యగా పరిగణిస్తారు ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడటం మరింత విశేషం ఇలాంటి శక్తివంతమైన రోజు ఇంట్లో ఈ కూరను వండితే శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడు సంతోషించి సకల ఐశ్వర్యాలను కలుగజేస్తాడు అదే ఈ కూరను వండితే మహాపాపం అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయి అని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఎంతో శక్తివంతమైన శని అమావాస్య రోజు ఇంట్లో ఏ కూర ఉండాలి ఏ కూర వండకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక చిన్న కథను విందాం విశాల నగర రాజు రాజీవుడికి తింటి ధ్యాస ఎక్కువ అందుకే వంటల్లో ఎంతో అనుభవం ఉన్న అలకనందుడిని వంటవాడిగా నియమించుకున్నాడు ఎన్నో రకాల కొత్త కొత్త వంటలు చేస్తూ అలకనందుడు రాజీవుడికి వండి వడ్డిస్తూ ఉండేవాడు రాజు తృప్తి తీరా తిని రకరకాల రుచుల్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు అలకనందుడు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడి వంటకాలను నేర్చుకుని వచ్చి రాజుగారికి కొత్త రుచుల్ని పరిచయం చేస్తూ రోజుకు నాలుగు రకాల వంటలతో భోజనం సిద్ధం చేస్తూ ఉన్నాడు ఈ మధ్య అలకనందుడి వంటల్లో పస తగ్గినట్టు రాజుకు సందేహం వచ్చింది వెంటనే వంటవాన్ని పిలిపించాడు ఇంతకాలం నాకు రుచికరమైన వంటకాలు చేసి పెట్టావు కానీ ఈ మధ్య నీలో వంటలు చేసే ప్రావీణ్యం తగ్గింది ఏవీ రుచిగా ఉండట్లేదు నీకిప్పుడు ఒక పరీక్ష పెడతా నాకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకం చేసి పెట్టాలి లేకపోతే నీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది అని హెచ్చరించాడు రాజు ఆ మాటలకు ముందుగా అలకనందుడు భయపడిపోయాడు తర్వాత తేరుకుని మహారాజా మీ ఆనతి ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎంతో రుచికరమైన వంటకం వండి పెడతాను దానికి మీరు ఒక నియమం పాటించాలి ఆ వంటకం రుచి చూడడానికి రెండు రోజుల వరకు మీరేమీ తినకుండా ఉపవాసం ఉండాలి లేకపోతే ఈ వంటకం రుచి మీ మీద పనిచేయదు అన్నాడు అలకనందుడు ఆ షరతుకు ఒప్పుకున్నాడు రాజు చెప్పినట్లుగానే రెండో రోజు అలకనందుడు గుమఘుమలాడుతున్న వంటకాన్ని తయారు చేసి రాజు ముందు పెట్టాడు రెండు రోజులు తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి ఆకలితో కడుపు నకనకలాడుతున్న రాజీవుడు ఆ వంటకాన్ని ఆవురావురం అంటూ తినేశాడు అబ్బో అద్భుతం అమోఘం చాలా రుచిగా ఉంది అలకనందన నేనింతవరకు ఇంత గొప్ప వంటకాన్ని తినలేదు అంటూ మెచ్చుకున్నాడు రాజీవుడు కృతజ్ఞతలు మహారాజా అని వంగి వంగి దండాలు పెట్టాడు అలకనందుడు ఇదంతా కూడా గమనిస్తున్న మహామంత్రి వంటవాణ్ణి పక్కకు తీసుకుని వెళ్ళి అడిగాడు అలకనంద ఈ వంటకాన్ని ఎక్కడ నేర్చుకుని వచ్చావు రాజుగారికి అంత బాగా నచ్చింది అని అడిగాడు మహామంత్రి నన్ను క్షమించండి ఏ వంటకం రుచి అయినా సరే దాన్ని తినేవారి ఆకలి మీద ఆధారపడి ఉంటుంది రాజుగారు ఈ మధ్య ఎక్కువ సార్లు భోంచేస్తూ ఉన్నారు ఒకటి అరక్క ముందే మరొకటి తినేసరికి ఆయనకు ఏదీ రుచిగా ఉండట్లేదు అదే ఇప్పుడు రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడూ చేసిన వంటనే అమృతంలాగా ఉందనుకుంటున్నారు అని అన్నాడు అలకనందుడు తెలివితేటలకు ఎంతో మెచ్చుకున్నాడు మంత్రి ఇక వీడియోలోకి వస్తే శనిదేవుడికి శని అమావస్య అంటే చాలా ఇష్టం శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలను మంచు చేస్తే మంచి ఫలితాలను తీసుకురాగల వాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని కూడా అనవసరంగా హింసించడు శనీశ్వరుణ్ణి నామంలోనూ శని ఈశ్వరుడు అనే శబ్దం రావటంతో ఈయన కూడా శివుడిలా వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు నవగ్రహ మండపానికి వెళ్ళి శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి నమస్కరించటం వల్ల శనివార నియమాన్ని పాటించటం వల్ల ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయటం వల్ల శివ ఆరాధన చేయటం వల్ల శని తప్పక అనుగ్రహిస్తాడు గ్రహరీత్య ఏ గ్రహమైనా సరే మీకు యోగంతో పాటు పీడను కలిగిస్తుంది శనిశ్వరుడు కూడా అంతే ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని ద్వాదశ శని లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురి చేస్తాడు ఎవరైతే శనిశ్వరుని భక్తిగా పూజించి గౌరవిస్తారో అలాంటి వాళ్ళను అనుగ్రహిస్తాడు అయితే ఎప్పుడూ కూడా శనిపీడ రావాలనే కోరుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి వందరిట్లు యోగాన్ని ఐశ్వర్యాన్ని మీకు అందించి వెళ్తాడు శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం ఐశ్వర్యం కూడా రాదు అందుకే శనీశ్వరుడు పీడించాలి దానికి వందరెట్లు యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగించాలని భక్తి శ్రద్ధలతో కోరుకొని ఈరోజు శనిశ్వరుని ఆరాధించుకోవాలి ఈ శని అమావాస్య రోజున పుణ్యస్నానం చేయటం దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తూ ఉంటారు అమావాస్య రోజున పిండ ప్రధానం చేయాలి పిండ దానం చేయాలి పిండ తర్పణం చేయాలి శ్రద్ధ కర్మలు చేయటం వల్ల పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెంది ఆనందంగా ఉంటారు ఈ రోజున మీరు గొడుగు పాదరక్షకులు మినపప్పు నల్ల నువ్వులు ఆవాలు నూనె శని చాలిస మొదలైన వాటిని పేదలకు దానం చేయాలి అలాగే వారికి ఆహారం అందించడం నిస్సహాయులకు సహాయం చేయటం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు ఈ రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి శని అమావాస్య రోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం ద్వారా విశేషంగా లాభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయాలి నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అంతేకాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది తని స్థానం కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా ఈ దానాలు చేయటం ద్వారా వారి సంపద పెరుగుతుంది జీవితంలో సుఖం సంతోషాలు నెలకొంటాయి ఈరోజు నలుపు రంగు పాదరక్షకులు నలుపు రంగు వస్త్రాలను ఎవరైనా సరే నిర్భాగ్యులకు దానం చేయాలి ఇలా చేయటం ద్వారా శని శుభ ప్రభావం మీపై పడుతుంది అంతేకాకుండా కష్టాలు తగ్గుతాయి జీవితంలో సుఖ సంతోషాలు వ్యాపిస్తాయి ఈరోజు ఎవరితోనూ కూడా వాదనలకు దిగరాదు ఈరోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది గోమాతకు మూగజీవులకు ఆహార గ్రాసాలను నీటిని ఏర్పాటు చేసుకోవాలి కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చిన చిన్న చిన్న ముక్కలుగా చేసి వెయ్యాలి అనాథలకు అవిటివారికి పేద వితంతువులకు పేద వృద్ధులకు అనారోగ్యంతో ఉన్నవారికి ఏదో ఒక రూపంగా సహాయపడాలి ఈరోజు జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి గొడవలు పడకూడదు ఇక ఈరోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు మాంసాహారం వండకూడదు ఎవ్వరూ తినకూడదు ప్రత్యేకించి ఈ శని అమావాస్య రోజు నువ్వుల పొడి కలిపి వండే కూరలు వండి తింటే చాలా మంచిది శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి గ్రహగతుల రీత్యా ఈరోజు నువ్వుల పొడిని ఏ రూపంలో స్వీకరించినా మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆడవారు పొరపాటున కూడా మాంసంతో ఎటువంటి పదార్థాలు తినవద్దు వండవద్దు నువ్వుల పొడి కలిపి చేసే కూరలు అంటే దోసకాయ చిక్కుడుకాయ గుమ్మడికాయ వంటి కూరలు వండి తినండి తప్పక శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోటకూరను కూడా తినకూడదు ఎటువంటి ఆకుకూరలను కూడా తినకూడదు కనీసం ఈరోజు కరివేపాకును కూడా మనం వంటల్లో వాడకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మిగిలిన ఆకుకూరలను తినవచ్చా అంటే తినకూడదు ఇలా శని అమావాస్య రోజు ఈ ఆహార నియమాలు పాటిస్తే ప్రకృతిలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకుంటుంది ఎలాంటి రోగాలు రావు శరీరంలో ధాతువులు కూడా సమస్థితిలో ఉంటాయి అంటే వాత పిత్త కఫ దోషాలు ఉండవు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకొని శని అమావస్యకు ఈ ఆహార నియమాలు పాటించండి తినకూడని పదార్థాలు తినకుండా జాగ్రత్త పడండి ఈరోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రికి ఫలహారం తీసుకునే ప్రయత్నం చేయండి మీకంతా శుభమే జరుగుతుంది శనిదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు